ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి నేను ఇంతకు ముందు కళ్ళల కోసం చేసిన వీడియోస్ అన్ని ఆ లింకుల్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో అవి కూడా చూసేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోకి. ఈ వీడియోలో మనం చీపురు కళ్ళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి, హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అసలు చీపురు కళ్ళలో కనిపిస్తే మన జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి, అవన్నీ తెలుసుకుందాము. సాధారణంగా మనము చీపురు శుభ్రం చేయడానికి వినియోగిస్తూ ఉంటాము. అలాంటి చీపురు కళ్ళలో కనిపించడం అంటే మన జీవితంలో ఉన్న ఎన్నో ఉన్న విషయాలను, చెడు ప్రభావాలను మనం శుభ్రం చేసుకోవాలని అర్థము. మరి మీరు కళ్ళలో చీపురును ఊరికే అలా చూస్తున్నట్టుగా గనక కళ్ళలో కనిపించినట్లయితే, మీరు పొడవాటి చీపురును గనక, ఏ చీపురైనా సరే, కొబ్బరి చీపురు కావచ్చు లేదా ఎలాంటి చీపురైనా సరే, మీరు కళలో చూస్తున్నట్టుగా కనుక వచ్చినట్లయితే కొంతమంది వ్యక్తులు మీ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారని కళ సూచిస్తుంది. ఇష్టానికి గాసిప్స్ వినిపించవచ్చు, మీ పట్ల అసభ్యంగా మాట్లాడవచ్చు. కాబట్టి అలాంటి వాటన్నిటినీ కూడా తిప్పికొట్టి మీరు సమర్థవంతంగా ఉన్నారని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అని కళ యొక్క అర్థము. మీరు కళలో ఒకటి కంటే ఎక్కువ చాలా చీపుర్లను చూస్తున్నట్లుగా కనుక మీరు కళలో చూసినట్లయితే మీకు ప్రశాంతత అవసరము. మీరు కొద్ది రోజులు విరామం తీసుకోవాలని, మీరు చేస్తున్న వర్క్ని విరామం లేకుండా చేయకుండా కొంతైనా మీ గురించి మీరు ఆలోచించుకొని సంతోషంగా ఉండాలని ఈ కళ యొక్క అర్థము. కళలో చీపురును పట్టుకున్నట్లుగా కనుక మీరు కళలో చూసినట్లయితే ఇది మీ కుటుంబ గౌరవాన్ని చూపుతుంది. మీరు మీ పాత కుటుంబ సభ్యులందరినీ గౌరవించాలి. మీ పెద్దలకు దినకార్యాలు లాంటివి చేయడం మానేసినట్లయినా ఇలాంటి కళ వస్తుంది. కాబట్టి మీ పెద్దలను, ఉన్న పెద్దలను గౌరవించండి. చనిపోయిన వారికైతే యథావిధిగా వాళ్ళకి పిండ ప్రదానం అవన్నీ చేస్తూ ఉండండి. మీరు కళలో పాత చీపురు లేదా చిరిగిన చీపురుతో ఊడుస్తున్నట్లుగా కనుక చూసినట్లయితే మీకు కష్టకాలం వస్తుందని కళ యొక్క అర్థము. మీరు అనేక ఆర్థిక నష్టాలను పొందుతారు. మీరు పనిలో కూడా, ఉద్యోగంలో కూడా ఏదైనా నష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగాన్నే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కళ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా మురికిగా ఉన్న నేలను ఊడుస్తున్నట్లుగా కనుక కళలో చూసినట్లయితే మీరు మీ ఆర్థిక స్థాయిలో చాలా మార్పులను చవిచూస్తారని కళ యొక్క అర్థము. మీరు ఇంట్లో వివిధ రకాల చీపుర్లను చూస్తున్నట్లుగా కనుక మీరు కళ వచ్చినట్లయితే మీరు చాలా ఇష్టం లేని వార్తలను మీరు అందుకుంటారని ఈ కళ యొక్క అర్థం. అంటే మీ గురించి గిట్టని వ్యక్తులు చెడుగా చెప్పిన మాటలు మీ చెవిన పడతాయని ఈ కళ యొక్క అర్థము. మీరు రోడ్డును ఊడుస్తున్నట్లుగా కనుక కళలో చూసినట్లయితే మీకు అడ్డుగా ఉన్న అన్ని అడ్డంకులు త్వరలో తొలగిపోయి మీకు మంచి జరగబోతుందని కళ యొక్క అర్థము. మీరు ఇంటిని తుడుస్తున్నట్లుగా కనుక కళలో మీరు చూసినట్లయితే మీ బంధువులతో తీవ్రమైన గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక కళలో మీరు కొత్త చీపురుతో నేలను ఊడుస్తున్నట్లుగా కనుక మీరు చూసినట్లయితే మీరు కొన్ని విషయాలకు దూరంగా ఉండటము మంచిది. అలా దూరంగా ఉండటం వల్లే మీరు విజయాన్ని సాధిస్తారు. సరికాని స్నేహాలను మీరు వదిలివేయండి. మీ గురించి ఈర్ష్యపడేవారెవరు, మంచివారెవరు అని తెలుసుకొని మీరు కెరియర్లో ముందడుగు వేసినట్లయితే విజయాన్ని సాధిస్తారు. మీరు కళలో ఇతరుల ఇళ్లను, వేరే వాళ్ళ ఇళ్లను ఊడుస్తున్నట్లుగా కనుక చూసినట్లయితే మీరు శ్రమ లేకుండా డబ్బును సంపాదిస్తారని ఈ కళ యొక్క అర్థము. ఒక కళలో మీరు ఇల్లు ఊడవటం చూస్తూ ఉంటే మీరు అన్ని ఇష్టం లేని విషయాలను వదిలించుకొని కొత్త మార్గంలోనికి పయనిస్తారని ఈ కళ యొక్క అర్థము. మీరు చిరిగిన చీపురుతో కళలో ఇంటిని ఊడుస్తున్నట్లుగా కనుక చూసినట్లయితే మీరు చాలా కష్టమైన సమయాన్ని త్వరలో అనుభవించబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. మీరు చెక్క చీపురుతో నేలను ఊడుస్తున్నట్లుగా కనుక కళలో చూసినట్లయితే మీకు ఏదైనా ప్రాజెక్టు లేదా వ్యాపారంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయని ఈ కళ యొక్క అర్థము. మీరు కళలో ఊడ్చుకోవడానికి చీపురు కోసం వెతుక్కున్నట్టుగా కనుక మీరు చూస్తున్నట్లయితే మీరు జీవితంలో మీరు కోల్పోయిన వారిని తొందరలోనే మీరు కలవబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. మీరు కొత్త చీపురు కొనాలని కళలో చూస్తున్నట్లయితే మీకు తొందరలోనే మీరు ప్రేమను పంచుకునే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. కళలో మీరు మీ ఇంటిని ఊడుస్తున్నట్లుగా, ఊడ్చుకోవడానికి చీపురు తీసుకుంటున్నట్లుగా కనుక చూసినట్లయితే మీ స్నేహితులను మీరు నమ్మే స్థితిలో లేరని, మీ మానసిక స్థితి చాలా వీక్గా ఉందని ఈ కళ యొక్క అర్థము. కళలో మీరు ఇంటిని త్వర త్వరగా ఊడ్చుతున్నట్లుగా కనుక చూసినట్లయితే మీరు ఏదైనా పందెంలో పాల్గొన్నా లేకపోతే ఏదైనా ప్రాజెక్టులో అయినా సరే ఓడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని కళ సూచిస్తుంది. మీరు ఇంటి బయట ఊడుస్తున్నట్లుగా కనుక కళలో చూసినట్లయితే మీరు ఇతరులతో, చుట్టుపక్క వారితో కానీ వేరే వాళ్ళతో కానీ చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని ఈ కళ యొక్క అర్థము. మీరు ఇంట్లోని కార్పెట్ను మొత్తం దులిపి ఊడుస్తున్నట్లుగా కనుక మీరు కళలో చూసినట్లయితే ఇది మీకు తొందరలోనే మంచి ధన అవకాశాలు రాబోతున్నాయని, ధనలాభం రాబోతుందని సూచిస్తుంది. చీపురు లేదా
చాలా చీపుర్లను కలలో చూడటం అంటే కొన్ని చికాకులు కలిగినప్పటికీ ఇది మీ జీవితంలో ఉన్న అన్ని చెడు విషయాలను వదిలివేసి మీరు మంచి మార్గంలో నడవాలి, మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని అనడానికి సంకేతము. కాబట్టి చీపురు కలలో కనిపించినప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని చెడు ప్రభావాలను, చెడు వ్యక్తులకు దూరంగా ఉండి మంచి దిశగా వెళ్ళడానికి ప్రయత్నించండి. తెలుసుకున్నారు కదా చీపురు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో? మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.